గుడ్ మార్నింగ్ తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను మమత ముందుగా బుల్టన్ లో హెడ్లైన్స్ అట్టహాసంగా ముగిసిన తెలంగాణ దశాబ్ది వేడుకలు అమరుల స్ఫూర్తితో రాష్ట్రాన్ని అగ్రగామిగా చేస్తామన్న సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రగతికి ఫిదా అవుతున్న సమైక్యవాదులు తిట్టినోలే పొగడేలా అభివృద్ధి జరుగుతోందన్న ముఖ్యమంత్రి ఇవాల్టి నుంచి మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటన పెండింగ్ అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చ రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తున్న నైరుతి ఋతుపవనాలు 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం టైటన్ మినీ సబ్మరైన్ అన్వేషణ విషాదాంతం 5 చనిపోయి ఉంటారన్న ఓషన్ గేట్ సంస్థ టైటానిక్ శకలాలను చూసేందుకు 5 బయలుదేరి వెళ్లి గల్లంతైన టైటాన్ మినీ జలంతర్గామి కథ విషాదాంతమైంది పీడనం పెరగడంతో టైటాన్ పేలిపోయిందని అమెరికా కోస్ట్ గార్డ్ ప్రకటించింది దీంతో అందులో ఉన్న 5 మరణించినట్లు తెలిపింది రిమోట్ కంట్రోల్ వెహికల్ సాయంతో మినీ జలంతర్గామి శకలాలను గుర్తించినట్లు కోస్ట్ గార్డ్ అధికారులు ప్రకటించారు టైటానిక్ షిప్ కు సమీపంలో 488 మీటర్ల దూరంలో ఈ శకలాలను గుర్తించారు అట్లాంటిక్ మహాసముద్రంలో 12,000 అడుగుల లోతులోని టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు 5 పర్యటకులతో మినీ జలంతర్గామి టైటాన్ గత ఆదివారం న్యూఫౌండ్లాండ్ నుంచి బయలుదేరింది పాకిస్తాన్ బిలినీర్ షేజాదా దావూద్ ఆయన కుమారుడు సులేమాన్ బ్రిటిష్ వ్యాపారవేత్త హమీష్ హార్డింగ్ ఫ్రెంచ్ మాజీ నావికా అధికారి పాల్ హెన్రీ యాత్ర నిర్వాహకుడు ఓషన్ గేట్ వ్యవస్థాపకుడు స్టాక్టర్ రష్ ఈ జలంతర్గామిలో ప్రయాణించారు అయితే 3 రోజుల నుంచి వీరి ఆచూకీ గల్లంతైంది దీంతో కెనడా అమెరికా తీర రక్షక దళాలు ముమ్మర గాలింపు చేపట్టాయి టైటాన్ లో కేవలం 96 గంటలకు సరిపడా ఆక్సిజన్ నిల్వలే ఉండడంతో క్షణక్షణం ఉత్కంఠగా మారింది 2 రోజుల నుంచి టైటాన్ తప్పిపోయిన ప్రాంతంలో కొన్ని శబ్దాలు వినిపించినట్లు అమెరికా కోస్ట్ గార్డ్ తెలిపింది దీంతో రెస్క్యూ సిబ్బంది అక్కడ గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ జాడ దొరకలేదు చివరికి రిమోట్ ఆపరేటెడ్ వెహికల్ సహాయంతో టైటానిక్ షిప్ కు సమీపంలో కొన్ని శకలాలను గుర్తించినట్లు అమెరికా కోస్ట్ గార్డ్ ప్రకటన విడుదల చేసింది
హైదరాబాద్ నడిబొడ్డున అమరవీరుల స్మారకం అమరజ్యోతి సగర్వంగా ప్రజ్వలించింది. హుసేన్ సాగర్ తీరంలో అమరజ్యోతిని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. స్వరాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన త్యాగదన్నులను స్మరించుకున్నారు. భావోద్వేగంతో అమరులకు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జై తెలంగాణ జై కేసీఆర్ నినాదాలతో ట్యాంక్ బండ్ మార్మోగింది. తెలంగాణ అమరుల స్ఫూర్తి నిత్యం ప్రజ్వరిల్లేలా హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరాన అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఉద్విగ్న వాతావరణంలో కన్నీటి చుక్కల సాక్షిగా తెలంగాణ అమరవీరుల స్మారకం అమరజ్యోతి ప్రారంభోత్సవం వైభవంగా జరిగింది. స్వరాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన త్యాగధనులను స్మరించుకుంటూ అమరుల త్యాగాలను నిత్యం గుర్తు చేసుకునే విధంగా అమరజ్యోతిని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. తెలంగాణ అమరవీరులకు ఘన నివాళి అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. అంతకుముందు అమరులకు నివాళిగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. అమరజ్యోతిని ప్రారంభించిన అనంతరం మినీ థియేటర్లో తెలంగాణ ఉద్యమ ప్రస్థానంపై డాక్యుమెంటరీని ప్రదర్శించారు. సీఎం కేసీఆర్తో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ప్రదర్శనను వీక్షించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. ప్రగతి ప్రదర్శనను వీక్షించిన అనంతరం సీఎం కేసీఆర్ అమరజ్యోతిని వెలిగించారు. ఇక తెలంగాణ అమరుల త్యాగం సాగర తీరాన సమున్నతంగా ప్రజ్వలించనుంది. అమరవీరుల త్యాగాలను భావితరాలు స్మరించుకునేలా జ్యోతిని ఏర్పాటు చేశారు. తెలంగాణ అమరవీరులకు తెలంగాణ సమాజం నివాళులర్పించింది. సీఎం కేసీఆర్తో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ప్రజలందరూ కలిసి కొవ్వొత్తులతో అమరవీరులకు ఘనంగా నివాళి అర్పించారు. అమరవీరుల నివాళి గీతాన్ని ఆలపిస్తూ సభలో 10,000 మంది క్యాండిల్ లైట్ ప్రదర్శించారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలను సీఎం కేసీఆర్ ఘనంగా సన్మానించారు. అమరవీరులు శ్రీకాంతాచారి, పోలీస్ కిష్టయ్య, వేణుగోపాల్ రెడ్డి, యాదయ్య, యాదిరెడ్డి, సువర్ణ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి శాల్వ కప్పి సన్మానం చేశారు. బరువెక్కిన హృదయంతో అమరవీరుల కుటుంబ సభ్యులను సీఎం కేసీఆర్ పరామర్శించారు.
వినువీధిలో ప్రగతి పాలపుంత దర్శనమిచ్చింది. తెలంగాణ చారిత్రక వారసత్వ ప్రతీకలను కళ్ళకట్టింది. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరంలో నిర్వహించిన డ్రోన్ ప్రదర్శన సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధిస్తున్న ప్రగతికి అద్దం పట్టింది. దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల సందర్భంగా తెలంగాణ అమరజ్యోతి ప్రారంభం అనంతరం ఆకాశంలో అద్భుత దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. తెలంగాణ అమరులకు జోహార్ల అర్పణతో మొదలైన ఈ డ్రోన్ షో 15 నిమిషాల పాటు ఏకబిగిన సాగింది. మొత్తం 750 డ్రోన్లతో 13 చిహ్నాలను ప్రదర్శించారు. సీఎం కేసీఆర్ సైతం చప్పట్లు కొడుతూ డ్రోన్ షోను తిలకించారు. తెలంగాణలోని పెండింగ్ అంశాలపై కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకురావడానికి మంత్రి కేటీఆర్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. వివిధ ప్రాజెక్టులు పథకాలు అభివృద్ధి అంశాల్లో అందించాల్సిన సహాయంపై కేంద్ర మంత్రులను కలవనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్లను బలంగా వినిపించనున్నారు. మంత్రి కేటీఆర్ 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ అంశాలపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఇవాళ ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. వివిధ ప్రాజెక్టులు పథకాలు అభివృద్ధి అంశాల్లో అందించాల్సిన సహాయంపై కేంద్ర మంత్రులను కలవనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 9 ఏండ్లుగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం నుంచి సహకారం కోరుతున్నది. అయినా అనేక అంశాలపై బీజేపీ ప్రభుత్వం నాంచివేత ధోరణి ప్రదర్శిస్తున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మంత్రి కేటీఆర్ ఢిల్లీలో పర్యటించనున్నారు. పలువురు కేంద్ర మంత్రుల్ని కలిసి రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్లను బలంగా వినిపించనున్నారు. హైదరాబాద్లో ట్రాఫిక్ నిర్వహణకు చేపట్టిన ఎస్ఆర్డీపీలో భాగంగా తలపెట్టిన స్కైవేల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్ భూములు కావాలని రక్షణ శాఖను కోరుతున్నది. ఈ వ్యవహారంలో ఇప్పటిదాకా కేంద్రం ఎటూ తేల్చకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ నేరుగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిసి కంటోన్మెంట్ భూముల అంశాన్ని లేవనెత్తనున్నారు. అటు హైదరాబాద్ రసూల్పుర వద్ద చేపట్టిన రోడ్ల అభివృద్ధి పనులకు హోంశాఖ పరిధిలోని భూముల అవసరమున్నది. ఇందుకు అవసరమైన సహకారంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మంత్రి కేటీఆర్ కలిసే అవకాశమున్నది. మరోవైపు వరంగల్ వద్ద ఉన్న మామనూరు ఎయిర్పోర్టుపై కేంద్రం ఎటూ తేల్చకుండా ఊరిస్తున్నది. ఈ అంశంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా లేక వికే సింగ్ తో సమావేశమై స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలని కోరే అవకాశమున్నది. అటు పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరితో మంత్రి కేటీఆర్ సమావేశం కానున్నారు. హైదరాబాద్లో ఉన్న మెట్రో పరిధిని మరింత విస్తరించాలని ఇప్పటికే అనేకసార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసినా స్పందించలేదు. హర్దీప్ సింగ్ పూరితో సమావేశం సందర్భంగా ఈ విషయంపై తేల్చాలని కోరే అవకాశమున్నది. వీటితో పాటు రాష్ట్రానికి సంబంధించిన ఇతర పెండింగ్ అంశాలపై ఆయా శాఖల కేంద్ర మంత్రుల్ని మంత్రి కేటీఆర్ కలవనున్నట్లు సమాచారం.
ఒకవేళ పెండింగ్ అంశాలపై కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన లేదా హామీ రాకపోతే మోదీ సర్కారు వైఖరిని ఎండగట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. తిరిగి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సృష్టిస్తున్న ఆటంకాలను ప్రజలకు వివరించి బీజేపీ నిజస్వరూపాన్ని బట్టబయలు చేయాలని ప్రణాళిక రూపొందించారు. ఇవి బుల్టన్ అప్డేట్.